Hi friends, welcome back to our channel. ఈ రోజు హోమ్ మేడ్ మసాలా చాయ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మార్కెట్లో ఎన్నో రకాల మసాలా చాయ్ పౌడర్స్ దొరుకుతున్నాయి, కానీ ఈరోజు మనం మన టేస్ట్కి తగ్గట్టుగా మనకి నచ్చిన విధంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా అరకప్పు తులసాకులు, ఒక కప్పు గులాబీ రేకుల్ని నీడలో ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఇంచులు దాల్చిన చెక్క, 6 నుంచి 8 వరకు లవంగాలు, అంటే ఘాటు మనం ఎక్కువగా తీసుకోగలము అనుకుంటే 8 తీసుకోవచ్చు. ఇంకా ఇలాచి 8, మిరియాలు 1 టీ స్పూన్ తీసుకోవాలి. వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు అల్లం పొడిని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మసాలా చాయ్ పౌడర్ని 8 గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్టయితే ఫ్రెష్గా ఉంటుంది. ఈ పౌడర్తో చాయ్ ఎలా పెట్టాలో చూద్దాం. టీ గిన్నెలో 1 కప్పు వరకు నీళ్లు, 2.5 టీ స్పూన్లు పంచదార, 1.5 టీ స్పూన్ టీ పొడి వేసుకుని మరిగించుకోవాలి. మసాలా చాయ్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి టీ పొడి పంచదార కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. డికాషన్ మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ చాయ్ మసాలా పౌడర్ని వేసుకుని ఇంకొక నిమిషం పాటు మరిగించుకోవాలి. డికాషన్ మరిగించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి స్లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకోవాలి. డికాషన్ మరిగిన తర్వాత 1 కప్పు వరకు పచ్చిపాలను వేసుకుని మరిగించుకోవాలి. పచ్చిపాలు లేవు అంటే కాచిన పాలు కూడా వేసుకుని మరిగించుకోవచ్చు. పాలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని టీని వడకెట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలా చాయ్ పౌడర్ని తయారు చేసుకునేటప్పుడు మనకి నచ్చిన ఫ్లేవర్స్, అంటే తులసి ఫ్లేవర్ కానీ రోజ్ ఫ్లేవర్ కానీ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇష్టం లేని ఫ్లేవర్స్ ఏమైనా ఉంటే అవి తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. వర్క్లోడ్తో బాగా బిజీగా ఉన్నవాళ్ళు ఇలా మసాలా చాయ్ పౌడర్ని తయారు చేసుకుని ఉంచుకున్నట్టయితే 3 నెలల వరకు ఫ్రెష్గా బాగుంటుంది. అలాగే ఇన్స్టెంట్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు.